పవర్ స్టార్ కి అభిమానులు ఉండరు భక్తులే ఉంటారు అనేది ఆయన అభిమానులు చెప్పుకునే మాట వినడానికి అతిశయోక్తిగా ఉన్న ఆయన ఫాలోయింగ్ తెలిపే మాట అది డబ్బు కాదు నాకు ప్రజలే ముఖ్యం అంటూ సినిమాలను వదిలి ప్రజాక్షేత్రంలోకి వెళ్ళిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టింది ఈ రేపే ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోలు స్టార్లు వచ్చారు వస్తారు కానీ పవర్ స్టార్ కి ఉండే క్రేజ్ వేరు దీనికి సంబంధించి మనతో జాయిన్ అవడానికి కిరణ్ రాయల్ జాయిన్ అవుతూ ఉన్నారు కిరణ్ రాయల్ పవన్ కళ్యాణ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ యా కిరణ్ రాయల్ ఏంటి మీరు రేపు ఇప్పటికే పవన్ కళ్యాణ్ మీ అందరికీ ఒక పిలుపు ఓకే నమస్తే మీకు ఇప్పటికే మీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మీకు అందరికీ ఒక పిలుపు ఇచ్చారు ఈ కోవిడ్ సంబంధించినటువంటి అంశాల్లో మీరు సహకరించండి ఎక్కడ పుట్టినరోజు వేడుకల విషయంలో కొన్ని మీకు సూచనలు చేశారు ఏంటి మీరు పవన్ కళ్యాణ్ గురించి ఏం చెప్తారు రేపు మీకు ఎటువంటి సూచనలు చేశారు సర్ ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు అంటే మేము రాష్ట్రవ్యాప్తంగా దేశవ్యాప్తంగా చాలా అంగరంగ వైభవంగా చేసుకుంటున్నాం ఈసారి ఈ కోవిడ్ కారణంతో పవన్ కళ్యాణ్ గారి అభిమానులు మేమందరం కూడా ఒకటి నిర్ణయించుకున్నాం మనం అంగరంగ వైభవంగా చేసి డబ్బులు వృధా చేయడం కన్నా ఈ ఒక్క కోవిడ్ టైంలో ఎవరైతే ఈ కష్టాలు పడుతున్నారో గత మార్చి నుంచి ఇప్పుడు దాకా ఈ కరోనా వచ్చినప్పటి నుంచి జనసేన పార్టీ అధికార పార్టీ కన్నా ఎక్కువగా మేమైతే దాదాపు మార్చి నుంచి ఈ ఆరు నెలల్లో ఎన్నో సేవా కార్యక్రమాలు చేశాం ఈరోజు జన పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కానివ్వండి జనసేన పార్టీ కానివ్వండి ఈ సెప్టెంబర్ 2 అనగా మాకందరికి పండుగ రోజు అండి వాస్తవంగా సెప్టెంబర్ 2 తారీఖు అంటే పవన్ కళ్యాణ్ గారి అభిమానులకి జనసేన పార్టీ నాయకులకి అందరికి కూడా పండుగ వాతావరణం ఏర్పడుతుంది అలాంటిది ఈసారి కరోనా టైంలో కూడా మేము మా ఒక సహాయం ఏదైతే మేము ఈ రోజు పార్టీ చేస్తున్నామో ఏదైతే అభిమానులందరం ఆనందంగా పంచుకుంటున్నామో ఈ ఒక్క పుట్టినరోజు వేడుకల్ని ఈసారి మేము దాన్ని ప్రజలపైకి ఎలా అంటే ఈ కరోనా టైంలో ఈ రోజు కూడా తిరుపతిలో కానివ్వండి చిత్తూరు జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా మొన్నటి మొన్న 412 ఉచిత సిలిండర్లు వచ్చాం నార్మల్ వెంటిలేటర్ సిలిండర్స్ అదే విధంగా ఈ రోజు కూడా పేదలకి బియ్యం కానీ నిత్యావసర వస్తువులు వచ్చాం ఇలా ఎన్నో సేవా కార్యక్రమాలు ఈసారి పవన్ కళ్యాణ్ బర్త్డేకి మా అధినేత పిలుపు మేరకు డబ్బులు వృధా చేయకుండా ప్రతి రూపాయి కూడా పేదలకు పంచిపెట్టాల ఆలోచనతో ఈసారి జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా కాకుండా చాలా సింపుల్ గా కానీ ప్రజలకు ఉపయోగపడే విధంగా మేమందరం కూడా ఈ యొక్క జన్మదిన వేడుక చేసుకుంటున్నాం రేపటి దినం కూడా కోవిడ్ ఉన్న కారణాలతో సామాజిక దూరం పాటిస్తూ మాస్కులు ధరించి అదేవిధంగా ఎక్కడ ఎక్కువ కార్యక్రమాలు లేకుండా 10-10 మందో 6 మందో 10 మందితో ప్రోగ్రామ్ చేసుకోవాలని చెప్పి నిర్ణయించుకున్నాం ఎందుకంటే రాజకీయ పార్టీగా జనసేన పార్టీ నాయకులకు ఉన్న పరిశుద్ధమైన కొంతమంది పవన్ కళ్యాణ్ అభిమానులు ఉన్నారండి రెట్టు పుచ్చాంతో ఉరకలేస్తుంటారు పిల్లలు వాళ్ళు ఇంకోట్ల మేము కేక్ కట్ చేయాల్సిందే అనేసి ఇప్పటికే స్థానికంగా ఉన్న పోలీస్ స్టేషన్ లో పర్మిషన్ లెటర్ పెట్టాం రేపు ఉదయం అన్నదాన కార్యక్రమాలు ఎన్నో సేవా కార్యక్రమాలు రేపు ఉదయం పొద్దున 6 గంటల నుంచి రేపు రాత్రి దాకా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ కానివ్వండి ఆంధ్రప్రదేశ్ కానివ్వండి ఎన్నో కార్యక్రమాలు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం రైట్ కిరణ్ రాయల్ ఇంకొక ప్రశ్న ఏంటి ముఖ్యమంత్రి ఏదైతే మీకు పవన్ కళ్యాణ్ అంటే రాజకీయంగా ఏంటి ఏం జరగబోతుందని మీరు ఆశిస్తూ ఉన్నారు భావిస్తూ ఉన్నారు సార్ రాజకీయంగా మీరందరూ చూసిన పరిస్థితి మేము నేను మన రాష్ట్ర ప్రజలందరూ చూశారు పవన్ కళ్యాణ్ గారు ఓటమిని కూడా స్వీకరిస్తాడు గతం జరిగిన ఎన్నికల్లో ఆయన రెండు చోట్ల ఓడిపోయినప్పటికి కూడా ఆయన తర్వాత చేసిన కవాతులు కానివ్వండి తర్వాత చేసిన కార్యక్రమాలు కానివ్వండి భారీ ఎత్తున జనం లక్షలుగా వచ్చినారు జనం ఉన్నారు ఒక అవకాశం కోసం ఈ రోజు అధికార పార్టీకి ఓట్లేస్తున్నారు తప్ప పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో ఉన్న రాజకీయాలు లేకపోయినా రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తులు ఉండాలి సమయం పడుతుంది ఆయన వెంట నడుస్తున్న కొన్ని కోట్లాది ఉన్నారు కొన్ని సమయం పడుతుంది ఖచ్చితంగా రాజకీయాల్లో భారీ సక్సెస్ అయితే సాధిస్తామండి ఓకే రైట్ థ్యాంక్ యూ కిరణ్ రాయల్ ఓకే ఇదే అంశానికి సంబంధించి మరి కొత్త పవన్ కళ్యాణ్ సరికొత్త సినిమాలను తీసుకురాబోతూ ఉన్నారు వాటికి సంబంధించిన అప్డేట్స్ని బ్యూరో చీఫ్ సైదా అందిస్తారు సైదా ఏంటి వకీల్ సాబ్ తర్వాత అనేక సినిమాలు ఏంటి రేపు జరగబోతున్నటువంటి అగ్రిమెంటు రేపు రాబోతున్నటువంటి టీజర్స్ ఏంటి వాటికి సంబంధించిన అప్డేట్స్ మొదట ఒకటి వకీల్ సాబ్ అనేటువంటి మూవీలో పవన్ కళ్యాణ్ నటిస్తున్నారు దానికి సంబంధించినటువంటి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ కొంత భాగం షూట్ చేయడం జరిగింది అయితే ఇప్పటికే ఆ సినిమాకి సంబంధించినటువంటి ఫస్ట్ లుక్ అదేవిధంగా ఒక సాంగ్ని రిలీజ్ చేశారు రేపు పవన్ బర్త్డే సందర్భంగా దానికి సంబంధించినటువంటి టీజర్ కానీ లేదంటే సెకండ్ సాంగ్ కానీ రిలీజ్ చేయాలనేది ఒక ఆలోచన జరుగుతుంది అది మార్నింగ్
10:30 ఉంటుంది తర్వాత రెండోది మధ్యాహ్నం 12:30 కి పవన్ కళ్యాణ్ తో దర్శకుడు క్రిష్ ఒక మూవీ చేయబోతున్నారు దానికి సంబంధించినటువంటి ఫస్ట్ హాఫ్ పోర్షన్ కొంత ప్యాచ్ వర్క్ కావచ్చు లేకపోతే ప్రొడక్షన్ వర్క్ కావచ్చు దానికి సంబంధించిన పనులు జరుగుతా ఉన్నాయి నేరుగా పవన్ కళ్యాణ్ కి సంబంధించి 40 డేస్ షెడ్యూల్ ఉంటుంది కొంత కోవిడ్ ది స్పష్టత ఇది వచ్చిన తర్వాత ఆయన షెడ్యూల్ ప్రకారం మూవ్ అవ్వాలి దానికి సంబంధించి మధ్యాహ్నం 12:30 వరకు టైటిల్ అనేది అనుకోలేదు కాబట్టి దానికి సంబంధించినటువంటి ఫీలర్ అంటే దానికి సంబంధించినటువంటి ఫస్ట్ లుక్ లాంటిది ఒకటి విడుదల చేయాలని చెప్పేసి అని భావిస్తున్నారు అలాగే సాయంత్రం 4:30 కి ఇంకొక మూడో సినిమాని పవన్ కళ్యాణ్ కమిట్ అయి ఉన్నారు ఎవరైతే గబ్బర్ సింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో మరొక సినిమా చేయడానికి పవన్ అంగీకరించారు దానికి సంబంధించి 4:30 కి మూవీకి సంబంధించినటువంటి వివరాలను తెలియజేస్తామని చెప్పేసని హరీష్ శంకర్ స్వయంగా ట్విట్టర్ ద్వారా తెలియజేశారు కాబట్టి రేపు పవన్ కళ్యాణ్ అభిమానులకైతే ఇది చాలా సంతోషకరమైనటువంటి అంశమే రెండోది బర్త్డే సందర్భంగా తాను ఎందుకు దూరంగా ఉంటాననేటువంటి ఒక ఇంటర్వ్యూని కూడా పవన్ రిలీజ్ చేశారు కాబట్టి సామాజిక యా ఓకే ఓకే అంశాన్ని రాయల్ కిరణ్ చెప్పారు ఓకే నెక్స్ట్ సబ్జెక్ట్ లో చూస్తే